ఈ మూడు నెలల పెంపు అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది లేదు మళ్ళీ ఈ నెల పోతే నాలుగు నెలలు అవుద్ది అప్పుడు 1000 రూపాయలు అవుద్ది మీరు ఆ 1000 రూపాయలు యాజ్ చేసి ఇస్తారా దానికి ఇంట్రెస్ట్ చేసి ఇస్తారా ఏంటి ప్రజలకు ఏమన్నా డౌట్ దాని క్లారిటీ ఇప్పుడు ఇంట్రెస్ట్ దాకా వెళ్ళారు ఇప్పుడు 200 రూపాయలకు ఇంట్రెస్ట్ చేసి ఇస్తారా 400 1000 రూపాయలకు 2 రూపాయలు చెప్పిన ఇంట్రెస్ట్ చేసి 20 రూపాయలు అదనంగా యాడ్ చేసి ఇస్తారా అంటే సార్ ఏదైతే పింఛన్ అనేది నేను సంవత్సరం 250 రూపాయలు పెంచుతారన్నా ఆ మాట నేను స్టిక్ అన్నాను ఖచ్చితంగా పెంచుతాం దాంట్లో నో డౌట్ కోవిడ్ గాని రాకపోతే యాక్టివ్ గా జూన్ 1st నాటికే పింఛన్ 2500 రూపాయలు అనేది పెంచి ఏదైతే మొట్టమొదట 1st తారీఖున ఏదైతే ఇప్పుడు ఇస్తున్నామో ఆ 2500 రూపాయలు ఇవ్వడం జరిగేది బట్ కోవిడ్ వచ్చి నాట్ ఓన్లీ ఇక్కడ చాలా రాష్ట్రాల్లో అసలు ఉన్న పథకాలు ఎత్తేయటం ఉన్న శాలరీలు తీగడం వాళ్ళకి 50% 70% కట్ చేయటం ఏదైతే ఉన్నటువంటి ప్రైవేట్ రంగం అయితే పూర్తిగా కూడా నిర్వీర్యం ఎంప్లాయీస్ అదనం తీసేయటం చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మిగిలిన రాష్ట్రాల్లో ఉంది కానీ ఇక్కడ అలా కాదు కదా పథకాలు ఆగిందా 2250 రూపాయలు పింఛన్ అనేది స్టిల్ ఏదైతే కరోనా వచ్చిన సమయంలో కూడా ఇంకా పింఛన్ కు నేను మీకు లెక్కలు చెప్పాను ఎన్ని వేల మంది పెరిగారు అనేది అంటే ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా పెంచుతూనే ఉన్నాం మేము ఎక్కడ కట్ చేయట్లేదు కదా అంటే దాదాపు 60 లక్షల మంది ఈ రోజు పింఛన్ కి ఉన్నారు అంటే అంటే ఇంకా ఇంకా ఎవరున్నా కూడా అర్హులైన వాళ్ళందరూ ఇంకా పెంచుకుంటానే వెళ్తాం ఇప్పుడు 58 నెలలు ఇద్దరు కొంతమందికి ఇప్పుడు ఏజ్ ఇంకో 2 నెలలు అయితే 60 సంవత్సరాలు అయింది 58 సంవత్సరాల నుంచి ఇప్పుడు 59 సంవత్సరాల 10 నెలలు అయింది 10 నెలల తర్వాత 2 నెలలు పోతే 60 సంవత్సరాలు అయిపోయింది కదా 59 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాలు అయితే మళ్ళీ పెరుగుతూనే ఉంటారు పింఛన్ సో ఈ పింఛన్ ఎంతమంది అర్హులు ఉంటే వాళ్ళందరూ అర్హులైన వాళ్ళకి అందిస్తాం 2250 రూపాయలు ఇప్పుడు ఇస్తా ఉన్నాం ఏదైతే ఇవ్వాల్సినటువంటి 250 రూపాయలతో ఖచ్చితంగా దాన్ని కూడా ఎన్ని నెలలు అయితే బ్యాలెన్స్ ఉందో అన్ని నెలలు ఇచ్చి తీరుతాం తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేసేటటువంటి మనస్తత్వం కాదు మాట ఇచ్చే ముందు ఆలోచిస్తారేమో కానీ మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ మాటని నెరవేర్చుకొని తీరుతారు ఇప్పుడు 250 రూపాయలు అది ఎన్ని నెలలు ఉందో బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం ఎక్కడ కూడా వెనకడుగు వేసే పరిస్థితి ప్రధాని రాజకీయంగా రాజధానం చేయడం మాత్రం తెలుగుదేశం పార్టీకి చెబుతా ఉన్నాం మేము ఈ టైంలో కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు మేము సంక్షేమ పథకాల ద్వారా ఏదైతే మనం ఆ టైంకి అందజేయాలో అందజేస్తా ఉన్నాం ఈ పింఛన్ కూడా 250 రూపాయలు కూడా ఎక్కడ ఆగలేదు కదా కరోనా వచ్చినా కూడా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు కాకపోతే పెంచుతూ ఉంటుంది ఏదైతే ఉందో అది పెంచలేదు అది పెంచుతాం ఖచ్చితంగా పెంచాలి ఎన్ని నెలలు ఉందో అన్ని నెలలు ఖచ్చితంగా ఇచ్చి తెరుతాం దాంట్లో నో డౌట్